హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టడే తెలుగు సో రీసెంట్ టైమ్స్లో యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్గా క్లారిటీ రావడం అలాగే వ్యాక్సిన్ రిలేటెడ్గా ఫైజర్ మోడర్నా నా వీళ్ళందరూ కూడా కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడంతో మార్కెట్స్ అయితే ఆల్ టైమ్ హైలో అయితే క్లోజ్ అవుతున్నాయి ఈవెన్ ముహూర్త ట్రేడింగ్ లో నిఫ్టీ ఆల్ టైమ్ హైలో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉన్న డేటాను మీరు గమనిస్తే స్పెషల్లీ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని మీరు గమనిస్తే లాస్ట్ వీక్ లో నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గరగా వాళ్ళు మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అండ్ ఈ ఎంటైర్ నెలలో నవంబర్ నెలలో థర్టీ త్రీ థౌసండ్ క్రోస్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి వాళ్ళు డబ్బులు తీసుకురావడం జరిగింది కాకపోతే అదే డీఏఎస్ ఒక ట్రెండ్ ని మీరు గమనిస్తే అంటే డొమెస్టిక్ గా ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఒక ట్రెండ్ మీరు గమనిస్తే కేవలం ఈ నవంబర్ నెలలో ట్వంటీ థౌసండ్ క్రోర్స్ దగ్గరగా ఇండియన్ మార్కెట్స్ లో వాళ్ళు సెల్ చేయడం జరిగిందనమాట ఈ ర్యాలీ లో అంటే ఇంత మార్కెట్ పెరుగుతున్నా సరే ఇంకా పెరుగుతుందని కంఫర్టబుల్ గా ఫండ్స్ తీసుకొస్తున్నారు కానీ డిఐఎస్ అయితే అధిక మొత్తంలో మార్కెట్స్ లో అయితే సెల్లర్ గా ఉంటున్నారు అండ్ ఈవెన్ ఈ ఎంఎస్ఈ రీ కూడా కమింగ్ డేస్ లో జరగబోతుంది కాబట్టి ఆల్మోస్ట్ సెవెంటీన్ టు ఎయిటీన్ థౌసండ్ క్రోడ్స్ దగ్గరగా ఫండ్స్ అనేవి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో దట్టుకుని స్పెసిఫిక్ స్టాక్స్ లో మాత్రం రాబోతున్నాయి అండ్ డివిడెండ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ని కూడా నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను సో ఇక్కడ మీకు ఇమేజ్లో ఏ కంపెనీస్ ఎంతెంత డివిడెండ్ ఇవ్వబోతున్నాయి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ డివిడెండ్ మనకు రావాలంటే ఏ రోజు కంటే ముందు మనం ఆ కంపెనీకి సంబంధించిన షేర్లను బై చేయాలన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఇమేజ్లో మీకు ఉంటుంది ఎక్స్ డేట్ అని మీకు కనిపిస్తుంది కదా దాని మీనింగ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ డివిడెండ్ రావాలంటే ఈ డేట్ కంటే ముందు మీరు ఆ స్టాక్స్ ని కొనుండాల్సి ఉంటుంది అనమాట ఈ డేట్ కంటే ముందు ఒక రోజు ముందు మీరు సరే ఈ డివిడెండ్ కి ఎలిజిబుల్ అవుతారు డివిడెండ్స్ అనే కాదు కొన్ని ఉన్నాయి అండ్ కొన్ని కంపెనీస్ కి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ ఉన్న ఇమేజ్ మీకు టెలిగ్రామ్ లో నిన్న అంటే నవంబర్ ఫిఫ్టీన్ టెన్ ఫార్టీ అరౌండ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అండ్ ఇంకొకటి ట్రేడింగ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యాటర్న్ అయినా ఇన్సైడర్ బార్ ప్యాటర్న్స్ రిలేటెడ్ గా కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ రోజు అయితే ప్రొవైడ్ చేశాను నవంబర్ సిక్స్టీన్త్ మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టైం కి వెళ్ళినట్లయితే మీకు ఇమేజ్ ఉంటుంది ఒకసారి ఇమేజ్ ని కూడా గమనించడానికి ప్రయత్నించండి సో ఇఫ్ ఇన్ లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డే ట్రేడర్ తెలుగు అని కంప్లీట్ గా ఇంగ్లీష్ లో సర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అబో సబ్స్క్రైబర్స్ ఉంటారు ఆ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత నేను చెప్పిన డేట్ అలాగే టైం దగ్గరికి వెళ్తే మీకు ఈ డేటా అయితే కనిపిస్తుంది ఫస్ట్ బీపీసీఎల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ బీపీసీఎల్ రిలేటెడ్గా ప్రైవేటైజేషన్ రిలేటెడ్గా రీసెంట్ టైమ్స్ లో మనం మాట్లాడుకున్నాం కదా లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బీపీసీల్ ఫిఫ్టీ టూ పాయింట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది సో ఆ మొత్తం వాటాని ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న ఒక ప్రైవేట్ ప్లేయర్కి అమ్మి బీపీసీఎల్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారన్నమాట అంటే ప్రజెంట్ అండర్ ద గవర్నమెంట్ ఉన్న బీపీసీఎల్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఇవ్వాలనుకుంటున్నారు అది చాలా స్ట్రాంగ్ పాజిటివ్ బీపీసీఎల్ కి బికాస్ అండర్ ద గవర్నమెంట్ ఉంటే ఏ కంపెనీ అయినా వర్క్ అయ్యే విధానం ఒకలా ఉంటుంది అదే ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళినట్లయితే కంపెనీ ఒక ఫుల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది కాబట్టి అండర్ ద గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది అని వచ్చిన ప్రతి అప్డేట్ కూడా బీపీసీఎల్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఈ ప్రైవేటైజేషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా బిడ్డింగ్ వేయండి అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని చూపించండి అని చెప్పి ఈఓకి ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ డేట్ నవంబర్ సిక్స్టీన్త్ క్లోజ్ అయిపోయింది అనమాట సో నవంబర్ సిక్స్టీన్త్ తర్వాత ఎవరెవరు బీపీసీఎల్ రిలేటెడ్ గా బిడ్డింగ్ వేశారు అనే ఒక డేటా అయితే మనకి బయటకు వస్తుంది ప్రెజెంట్ ఉన్న స్పెక్యులేషన్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు యూకేకి సంబంధించిన బ్రిటిష్ పెట్రోలియం ఫ్రాన్స్ కి సంబంధించిన టోటల్ అలాగే సౌదీ అరేబ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా బీపీసీఎల్ వాటా కొనుక్కునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేలాగైతే ప్రెజెంట్ అయితే అప్డేట్ ఉంది కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది కొన్ని కంపెనీస్ రిలేటెడ్గా జరిగింది ఏంటంటే ఇలా బిడ్డింగ్ అవ్వక ముందు వీళ్ళు బిడ్డింగ్ వేస్తున్నారు వాళ్ళు బిడ్డింగ్ వేస్తున్నారని పాజిటివ్ అప్డేట్స్తో స్టాక్ లో ర్యాలీ వచ్చేది కాకపోతే బిడ్డింగ్ కంప్లీట్ అయిపోయాక ఈఓఏ అనేది ఒక డెడ్ లైన్ ఉంటుంది కదా అది కంప్లీట్ అయిపోయాక ప్రెజెంట్ అయితే ఎవరు కూడా ఇంట్రెస్టెడ్ అని బిడ్డింగ్ వేయలేదు నెక్స్ట్ ఇంకా ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాం అని చెప్పి కంపెనీ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చేది అన్నమాట ఈ బిడ్డింగ్ రిలేటెడ్ గా నవంబర్ సిక్స్టీన్త్ లాస్ట్ డేట్ కాబట్టి దీని తర్వాత ఒకవేళ దీపం వాళ్ళు వీళ్ళు వీళ్ళు బిడ్ వేశారు సో ఇంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని ఒకవేళ పాజిటివ్ డేట్ అని రిలీజ్ చేస్తే బీపీసీఎల్ రిలేటెడ్ ఒక స్ట్రాంగ్ అప్ మూన్ అయితే మనం గమనించవచ్చు కాకపోతే ఈ బిడ్డింగ్ లో ఎవరు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు సో మళ్ళీ మేము ఈ బిడ్డింగ్ ని ఇంకొంత టైం వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం అని కానీ అప్డేట్ చేస్తే బీపీసీఎల్ మీద ఒక స్ట్రాంగ్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది సో ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న ఈ ఫిఫ్టీ టూ పాయింట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వాటాను కొనుక్కోవాలంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ క్రోస్ దగ్గరగా అవుతుంది సో అంత పెద్ద మొత్తంలో బీపీసీఎల్లో లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా అనేది ఈ నవంబర్ సిక్స్టీన్త్ ఉన్న ఈఓ అనేది డెడ్ లైన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనకు తెలియడానికి పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొదటిది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రిలయన్స్ రీటైల్ వెంచర్స్ వాళ్ళు ఆన్లైన్లో ఫర్నిచర్స్ని ఫర్నిచర్స్ ని సెల్ చేసే అర్బన్ ల్యాడర్ లో నైన్టీ సిక్స్ పర్సెంట్ వాటా అయితే కొనుగోలు చేయడం జరిగింది ఇందుకు కాను రిలయన్స్ రీటైల్ వెంచర్స్ వాళ్ళు వన్ ఎయిటీ టూ క్రోర్స్ దగ్గరగా ఖర్చు పెట్టారనమాట ఇదొక అప్డేట్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ చేయబోయే ఇంకొక అప్డేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు బిల్ గేట్స్ కి సంబంధించిన కంపెనీ అయిన బ్రేక్ త్రూ ఎనర్జీ వెంచర్స్ లో ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ దగ్గరగా రానున్న ఎయిట్ టు టెన్ ఇయర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అయితే అప్డేట్ చేయడం జరిగింది ఈ అప్డేట్ అయితే మనం కొంత జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది సో బిల్ గేట్స్ కి సంబంధించిన ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది ఈ బ్రేక్ త్రూ ఎనర్జీ వెంచర్స్ ఏం చేస్తుందంటే ప్రెజెంట్ ప్రెసెంట్ ఉన్న ఫాసిల్ ఫ్లూల్ లైక్ పెట్రోల్ డీజిల్ ఇలా ఏవైతే పొల్యూషన్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటాయో వాటిని రీప్లేస్ చేస్తూ కొంత క్లీన్ ఫ్యూయల్ మీద అయితే వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారన్నమాట ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం యూకే లో పెట్రోల్ అలాగే డీజిల్ కార్స్ ని టూ థర్టీ నుంచి బ్యాన్ చేయాలనుకుంటున్నారన్నమాట సో ఇది ఇంకా అఫిషియల్ గా మనకి బయటకు రాలేదు కానీ ఇక కమింగ్ టైమ్స్ లో పెట్రోల్ అలాగే డీజిల్ కి సంబంధించిన కార్స్ ఒక సేల్స్ అయితే గ్లోబల్ గా ఉన్న కొన్ని కంట్రీస్ లో అయితే బ్యాన్ చేయాలనుకుంటున్నారు ప్రెసెంట్ అయితే పెట్రోల్ అలాగే డీజిల్ కి సంబంధించి మంచి బిజినెస్ నడుస్తున్నా ఫ్యూచర్ అయితే పెట్రోల్ అలాగే డీజిల్ అయితే కాదు ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ మీద ఎవరైతే రీసెర్చ్ చేస్తుంటారో వర్క్ చేస్తుంటారో వాళ్ళకే ఫ్యూచర్ లో ఎక్కువగా డిమాండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎవరైతే వీటి రిలేటెడ్ గా రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టుబడులు చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట సో ఇఫ్ ఇన్ కేసు వాళ్ళ ఫ్యూయల్ ఏదైనా కనుక్కుంటే ఆ బిజినెస్ లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈజీగా ఎంటర్ అవడానికి యాక్సెసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా మనకి నవంబర్ ట్వంటీ అయితే లిస్ట్ అవ్వబోతుంది సో ఫ్రైడే అయితే మన గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా లిస్టింగ్ ఉంటుంది రీసెంట్ టైమ్స్ లో మార్కెట్స్ ఆల్ టైమ్ హైక్ రీచ్ అవుతూ ఉండేసరికి గ్లాండ్ ఫార్మా ఒక గ్రే మార్కెట్ ప్రీమియం కూడా కొంత పాజిటివ్ గా మూవ్ అవుతుంది సో రీసెంట్ టైమ్స్ లో టూ టూ త్రీ పర్సెంట్ ఉండేది కాస్త ఇప్పుడు సిక్స్ పర్సెంట్ దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే మెయింటైన్ అవుతుంది నెక్స్ట్ టాటా స్టీల్ వాళ్ళ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి కేవలం రిజల్ట్సే కాదు టాటా స్టీల్ ఒక ఎంటైర్ బిజినెస్ లో రీస్ట్రక్చరింగ్ కమింగ్ టైమ్స్ లో కనిపించడానికి పాసిబిలిటీ అనమాట దాని రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మనం మాట్లాడుకుందాం టాటా స్టీల్ వాళ్ళ కోర్ నెంబర్స్ ని మనం మాట్లాడుకుంటే వాళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గెయిన్ అవడం జరిగింది అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ సిక్స్టీ పర్సెంట్ గెయిన్ అయితే వీళ్ళ మార్జిన్స్ ప్రీవియస్ గా ఉన్న లెవెన్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కి ఇంప్రూవ్ అవ్వడం జరిగింది అన్నమాట సో ఎప్పుడైనా ఒక కంపెనీ వివిధ దేశాల్లో బిజినెస్ చేస్తుంది అనుకోండి లైక్ టాటా మోటార్స్ నే తీసుకుందాం వాళ్ళకి జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్ ఉంటుంది ఇండియాలో డొమెస్టిక్ గా కూడా వాళ్ళకి కమర్షియల్ వెహికల్స్ అలాగే ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా టాటా మోటార్స్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు మనం ఇండియాలో ఉన్న బిజినెస్ నే మాట్లాడుకుంటే సరిపోదు కదా గ్లోబల్గా ఉన్న వాళ్ళ బిజినెస్ ని కూడా యాడ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళ ఇండియన్ బిజినెస్ ఎలా పర్ఫామ్ చేసింది వాళ్ళ గ్లోబల్గా ఉన్న స్పెషల్ వాళ్ళ యూరోప్ బిజినెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది టాటా కి ఇంపార్టెంట్ అనమాట కమింగ్ టు ఇండియన్ బిజినెస్ ఎక్స్పెక్టెడ్ కంటే చాలా చేయడం జరిగింది స్పెషల్లీ ఇండియన్ బిజినెస్ ఒక వాల్యూమ్ ట్వంటీ టూ పర్సెంట్ ఇయర్ ఇయర్ లో గ్రో అయింది అనమాట సో అది టాటా స్టీల్ వాళ్ళు ఇప్పటి వరకు పోస్ట్ చేసిన క్వార్టర్లీ రిజల్ట్స్ లో అది హైయెస్ట్ కాకపోతే వీళ్ళకి సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ స్పెషల్లీ యూరోప్ లో ఉన్న వీళ్ళ బిజినెస్ అయితే చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయింది సో దీనికి రిలేటెడ్ గా రీజన్స్ మాట్లాడుకుంటే ఎంటైర్ గ్లోబల్ గా స్టీల్ రిలేటెడ్ గా ప్రజెంట్ డిమాండ్ తక్కువగా ఉంది అలాగే ఐరన్ ఓవర్ ఒక ప్రైజెస్ కూడా రీసెంట్ టైమ్స్ లో పెరగడం జరిగిందన్నమాట అండ్ యూరోప్ లో వీళ్ళు చేసిన బిజినెస్ రిలేటెడ్ గా కాంపిటీషన్ కూడా కొంత ఎక్కువగా ఉండడంతో ఎంటైర్ వీళ్ళ యూరోప్ బిజినెస్ రిలేటెడ్ గా అయితే చాలా వీక్ నెంబర్స్ అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది టాటా స్టీల్ వాళ్ళు ఇంకొక అప్డేట్ కూడా చేస్తున్నారు టాటా స్టీల్ కి సంబంధించిన నెదర్లాండ్ బిజినెస్ ని స్వీడన్ కి సంబంధించిన ఎస్ఎస్ఏబీ వాళ్ళకైతే స్టీల్ స్టీల్ కైతే సెల్ చేయాలనుకుంటున్నారు సో ప్రెసెంట్ అయితే నెదర్లాండ్ బిజినెస్ అంటున్నా సరే వీళ్ళ యూకే బిజినెస్ ని కూడా సపరేట్ చేసి దాని రిలేటెడ్ గా కూడా రీస్ట్రక్చరింగ్ చేయాలనుకుంటున్నారని టాటా స్టీల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు కేవలం ఈ నెదర్లాండ్స్ యూకే బిజినెస్ అనే కాదు ఫ్రెండ్స్ ఇండియాలో ఉన్న టాటా స్టీల్ కి సంబంధించి లిస్టెడ్ అలాగే అన్లిస్టెడ్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా రీస్ట్రక్చరింగ్ చేయాలనుకుంటున్నారంట లైక్ టాటా మెటాలిక్స్ ఇండియన్ స్టీల్ అలాగే వైర్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీస్ ని కన్సాలిడేట్ చేసి ఇండియన్ బిజినెస్ ని కూడా రీస్ట్రక్చరింగ్ చేసే ప్రయత్నం అయితే టాటా స్టీల్ వాళ్ళైతే చేయబోతున్నారు నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ వడాఫోన్ ఐడియా వాళ్ళు ఈ ఇయర్ ఎండింగ్ లోపు కానీ లేదంటే టూ థౌసండ్ మంత్స్ లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్లాన్స్ రిలేటెడ్గా అంటే వాళ్ళు ఏ ధరలో అయితే ప్లాన్స్ ప్లాన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ కస్టమర్స్కి వాటి ప్రైజెస్ ని ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు పెంచే ప్రయత్నంలో ఎలాగైతే అప్డేట్ ఉంది స్ట్రైట్ గా చూస్తే వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తారనేలాగా మనకు కనిపిస్తుంది కాకపోతే వీళ్ళ కాంపిటీటర్స్ అయిన ఎయిర్టెల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రిలయన్స్ జియో వాళ్ళు కానీ ప్లాన్ ప్రైజెస్ పెంచినట్లయితే వడాఫోన్ ఐడియాతో పోలిస్తే ఎయిర్టెల్ అలాగే జియో లో ప్లాన్ ప్రైజెస్ తక్కువగా ఉంటూ సేమ్ బెనిఫిట్స్ ఏ వాళ్ళకి అక్కడ దొరుకుతుంటే కస్టమర్స్ వడాఫోన్ ఐడియాలో నుంచి ఎయిర్టెల్ అలాగే జియో లో కూడా షిఫ్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో వడాఫోన్ అనే వాళ్ళు పెంచుతున్నారు అంటే దానికి రెస్పాన్స్ గా ఎయిర్టెల్ అలాగే జియో వాళ్ళు కూడా పెంచితేనే అది వడాఫోన్ అడియాకి పాజిటివ్గా ఉంటుంది సో జియో వాళ్ళు యావరేజ్ గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సంపాదిస్తుంటే ఎయిర్టెల్ వాళ్ళు మాత్రం వన్ సిక్స్టీ టూ రూపీస్ సంపాదిస్తున్నారు అండ్ వడఫోన్యడా వాళ్ళ వన్ నైన్టీ రూపీస్ అవరేజ్ గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి సంపాదిస్తున్నారు నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నిఫ్టీ సపోర్ట్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ నైన్టీ దగ్గర గమనిస్తున్నాను రెసిస్టెన్స్ టువల్ ఎయిట్ ఫార్టీ దగ్గర అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ టెన్ అండ్ రెసిస్టెన్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ థర్టీ నెక్స్ట్ అరౌండ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ అయితే రెసిస్టెన్స్ గా నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేయడం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఇక్కడ ఉన్న డేటాని మీరు గమనిస్తే మీన్స్ ఈ నవంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మీరు గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తే థర్టీన్ దగ్గర మాత్రమే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి చాలా కనిపిస్తుంది అండ్ ప్రజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ టువెల్ థౌసండ్ దగ్గర మాత్రమే థర్టీ త్రీ ల్యాక్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అనమాట సో దానికంటే ముందే టువ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కొంత సిగ్నిఫికెంట్ గా ఉన్నా ఎక్కువ మెజారిటీ ఆఫ్ పుట్ రైటర్స్ ఎక్కువగా టువెల్ థౌసండ్ కంటే కింద ఉండదు మార్కెట్ అనే రైట్ చేస్తున్నారు సో కాల్ రైటర్స్ థర్టీన్ కంటే పైకి వెళ్ళదు అని రైట్ చేస్తుంటే కాన్ఫిడెంట్ గా పుట్ రైడర్స్ మాత్రం ఎక్కువ కాన్ఫిడెన్స్ ట్వెల్వ్ థౌసండ్ దగ్గర చూపిస్తున్నారు థర్టీన్ థౌసండ్ కి మార్కెట్ చాలా దగ్గరగా ఉంది ప్రెసెంట్ ఎక్స్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్న దాన్ని బట్టి వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ దూరంలోనే ఉంది సపోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ దూరంలో ఉంది అనమాట బట్ నేను పర్సనల్ గా గమనిస్తున్నదైతే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్ అవ్వంత వరకు కూడా లాంగ్ సైడ్ అయితే మనం చూడొచ్చని మీన్స్ ఈవెన్ ఇఫ్ మార్కెట్ లో ఫాల్ వచ్చినా అది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ని బ్రేక్ చేసి క్లోజ్ అవ్వంత వరకు కూడా మనం మార్కెట్ రిలేటెడ్ గానే పాజిటివ్ వ్యూలో ఉండొచ్చు సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్